62 అంటే 8 కేజీస్. 8 కేజీస్ 3 మంత్స్లో 8 కేజీస్ అంటే ఇక్కడ బయట ఉన్నప్పుడు ఎంత లాటరీ చేశారో జిమ్కి డబ్బులు కట్టి మరి ట్రై చేశాను అవ్వలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత సెట్ అని ఇలా చెప్పమాకని అందరూ బిగ్ బాస్ గెలిపోతారు కొంచెం లావుగా పొద్దుకున్న వాళ్ళందరూ మనం ఏదో బిగ్ బాస్ గెలిపోతే బెటర్ ఏమో ఫేమ్ ఫేమ్ వెయిటింగ్ మొత్తం నిజంగా తప్పకుండా వెళ్ళండి అందరూ బాగా తగ్గిపోతారు ఓకే టెన్ సో బిగ్ బాస్ సీజన్ 6 యా ఏంటి మేము ఏమనుకోవాలి ఇప్పుడు శ్రీహాన్ అన్న విన్నర్ అనుకోవాలా రన్నర్ అనుకోవాలా ఏంటి శ్రీహాన్ అంటే ఇష్టపడే వాళ్ళకి విన్నర్ బ్రో శ్రీహాన్ అంటే నచ్చిన వాళ్ళకి రన్నర్ సూపర్ అద్భుతం ఓకే కానీ ఆ ట్విస్ట్ అంటే ఇప్పటి వరకు ఎన్నో సీజన్స్ జరిగాయి సో దగ్గర దగ్గర అంటే మొత్తం అన్ని కలుపుకొని ఇన్ని లాంగ్వేజ్ లో కలుపు ఎప్పుడూ జరగనట్టుగా ఇక్కడ జరిగింది ఎప్పుడూ జరగని విధంగా ఇక్కడ జరిగింది అని నాగార్జున గారు అనౌన్స్ చేయటం సో ఇద్దరు విన్నర్స్ అని చెప్పంగానే అంటే అప్పటి వరకు ఒకలా ఉన్న శ్రీహాన్ గారు ఆ ముక్క ఎప్పుడైతే చెప్పారు మీరు ఓట్ల ప్రకారం మీరు విన్నారు అనగానే యా హూ చాలు అది అంటే అంటే ఎక్సైట్మెంట్ లోపల కూడా నేను ఎప్పుడు చూపించాల నాకు తెలిసి ఎప్పుడు ఎక్సైట్ అవ్వలేదు బ్రో ఒకటి హ్యాపీనెస్ ఏంటంటే హౌస్లో ఎప్పుడైతే మా ఫ్రెండ్షిప్ బాండింగ్ స్టార్ట్ అయిందో రేవంత్ నాది అప్పటి నుంచి ప్రతిసారి కోరుకునేవాడిని ఇక్కడ స్టేజ్ పైన లాస్ట్ 2 ఎవరైతే ఇద్దరు ఉంటారో దాంట్లో నేను రేవంత్ ఉండాలి నేను రేవంత్ ఉండాలి టికెట్ ఫినాలే వచ్చినప్పుడు కూడా తీసుకెళ్ళి టికెట్ ఫినాలే అది పక్కన పెట్టేసి అక్కడి నుంచో నేను అదే అనుకున్నా ఇది కాదు మాకు కావాల్సింది స్టేజ్ పైన టాప్ 2 ఎవరైతే నుంచి ఉంటారో దాంట్లో నేను రేవంత్ ఉండాలి అనుకున్నాం దాని తగ్గట్టు ఉన్నాం అది సగం హ్యాపీనెస్ దాని తర్వాత అమౌంట్ తీసేసుకున్న అమౌంట్ తీసుకొని స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఇది అనౌన్స్ చేశారో అది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఎందుకంటే రేవంత్ ఆల్రెడీ కొంచెం ఎస్టాబ్లిష్డ్ సింగర్ కదా టాప్ ప్లేబ్యాక్ సింగర్ సో తనే ఉంటాడేమో అనింది బట్ ఎక్కడో చిన్న కాన్ఫిడెన్స్ నా గేమ్ మీద కానీ నా ఎంటర్టైన్మెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉండేది కాబట్టి ఉండింది ఎప్పుడైతే అది నిజమే అని ఆయన ప్రూవ్ చేశారో నిజంగా బిగ్ బాస్ టీమ్కి కూడా దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అక్కడ ఎప్పుడు రివీల్ చేయింది రివీల్ చేశారు ఎప్పుడైతే చెప్పారో ఇంకా అది చాలు అంటే నాకు ఒక చిన్న భయం ఉండింది బ్రో అమౌంట్ తీసుకున్నాను కదా ఎక్కడైనా వీళ్ళు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఎక్కడైనా హర్ట్ అవుతారేమో నా డెసిషన్ ఏదన్నా రివర్స్ అవుతారేమో అనే చిన్న భయంతోనే ఉన్నా ఎప్పుడైతే రిజల్ట్ చెప్పేశారో నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంకా నాకు ఓట్ వేసిన వాళ్ళకి కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతారు నేను తీసుకున్న డెసిషన్కి అనిపించింది అందుకే అంత హ్యాపీగా వచ్చాక అండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నప్పుడు మీ నాన్నగారు కూడా చెప్పారు సో అంటే జనాలకి విరుద్ధంగా కనుక డెసిషన్ తీసుకుంటే వాళ్ళని కించపరిచినట్టు అవుతాను సో దానికి మీకంటే కీర్తి గారు ఇన్ఫ్లుయెన్స్ అయినట్టున్నారు అంటే కీర్తి బిగినింగ్ నుంచి అంతే అంటే హౌస్లో కూడా ఏదైనా టాస్క్ ఆడినప్పుడు కానీ అలా ఎవరైనా ఏదో సానుభూతి చూపిస్తానో లేకపోతే ఏదైనా చేయమంటే తను చేసేది కాదు ఎప్పుడు కూడా తను స్ట్రాంగ్గా ఒక మాట అంటే ఆ మాట మీదే ఉండేది హౌస్లో కూడా ఇంతకుముందు చెప్పింది ఒకవేళ అమౌంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే నేను తీసుకోను అని చెప్పి ముందే అంది సో నాకు ముందే తెలుసు అంటే ఒకవేళ వాళ్ళు చెప్పినా సరే తీసుకోదు అన్న సంగతి నాకు ముందే తెలుసు కీర్తి చాలాసార్లు చెప్పింది హౌస్లో ఉన్నప్పుడు ఓకే డన్ అండ్ ఈవెన్ మా ఫాదర్ చెప్పినప్పుడు కూడా ముందు చెప్పినప్పుడు ఆయన అన్నారు ఏంటి ఇప్పుడు జనాలు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు అని కానీ వీళ్ళందరూ ఏంటంటే హౌస్ మేట్స్ అందరూ వాళ్ళు కూడా జనాల నుంచి వచ్చిన వాళ్ళే సో అంతమంది చెప్తున్నారు కదా ఆ మాట కూడా ఆయన చెప్పే ముందు అదే అన్నారు ఇంతమంది చెప్తున్నారు కదరా వాళ్ళందరూ చెప్తున్నారు సో తప్పే ఉంది అన్నట్టు ఓకే డన్